शीरुषम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमाम् नित्यम् विश्वम् नारायणकुम् हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पतिम् विश्वस्यात्मेश्वरम् शाश्वतकम् शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम्। यः कर्ता जगदाम् भर्ता संहर्ता महसाम् निधिः प्रणवामि तमादित्यम् बहिरन्तस्तमोपहम्। नेट् कालमानवशिष्टालङ्कारता स्वस्ति श्री चान्द्रमान जैनाम संवत्सरम् उत्तरायणम् शिशिरऋतुः फाल्गुणमासम् शुक्लपक्षम् आदिवारम्। సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 6:18 తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:04 వరకు నక్షత్రం పునర్వసు రాత్రి 11:54 వరకు వర్జం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు దృముహూర్తం సాయంకాలం 4:45 నుంచి 5:31 వరకు అమృతకాలం రాత్రి 9:16 నుంచి 11:07 వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు నేటి శుభ సమయం ఉదయం 7 నేటి విశేషాల్లో సర్వేషాం ఏకాదశి దీన్ని అమలైకాదశి అని కూడా అంటారు। ఈరోజు త్రిపుష్కర యోగం కూడా ఉంది అది మధ్యాహ్నం 2:04 నుంచి ప్రారంభమవుతూ రాత్రి 11:54 వరకు ఉంటుంది। ఈరోజు ఇటు ఏకాదశి కానీ అటు ద్వాదశి కానీ పితృతిథి ఏది లేదు అందుకని ఉపవాసం ఉండడానికి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది। ఈ ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించడం ద్వారా మనలో స్వచ్ఛత పెరుగుతుంది పుణ్యబలం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఆలోచన వికసిస్తుంది తపస్సు చేయడానికి కావలసిన పవిత్రత పెరుగుతుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది। ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు తప్పనిసరిగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు। ఈ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష మరియు భగవంతుని యొక్క సమీపమునందు మనసును లగ్నం చేసేటువంటి దీక్ష చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది। నేటి ఆణిముత్యాలు ప్రాచీన మూఢ విశ్వాసాలను అంటిపెట్టుకోకు నవ్య సత్యాల ఆచరణకై సంసిద్ధుడవై ఉండు। ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం అందరూ చేసేదే ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు। శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః। జయ గురు దత్త సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః। మనం వెనకటి శ్లోకంలో వెనకటి సూక్తిలో రావణాసురుడు చెప్పినటువంటి నాయకత్వ లక్షణాల గురించి విన్నాం। రావణాసురుడు లంకాదహనం అయిపోయిన తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో చెప్పిన మాటలన్నీ మనం విన్నాం। అప్పుడు ఆ సభలో విభీషణుడు మాట్లాడుతున్నాడు, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన, మహారాజా ఎప్పుడూ ప్రియంగా ఇత్సకాలు పలికేవారు దొరకడం చాలా తేలిక,
అప్రియంగా ఉన్నా సరే హితకరంగా ఉండే మాట చెప్పేవాడు నాడే చెప్పేవాడు దొరకడు వినేవాడు దొరకడు ఇద్దరు అరుదే అందుచేత నేను చెప్పే మాట జాగ్రత్తగా వినవలసింది అన్న కోసం చెబుతున్నాడు అంటే ఏంటి ఒక అధికార స్థితిలోకి వచ్చేశాక ఒక ప్రపంచంలో ఒక గుర్తింపు ఒక కీర్తి వచ్చేశాక ఒక పండితుడనో ఒక వీరుడనో ఒక సైంటిస్టనో ఏదో రకంగా ఒక గొప్ప పేరు సంపాదించాక ఒక అధికారిగానో ఒక రాజుగానో ఒక అధికార పదవిని పొందిన తర్వాత చుట్టుతా చేరే వాళ్ళు ఎలా ఉంటారంటే నీకు ఇచ్చగాలు పలుకుతూ ఉంటారు నీ మనసులో ఏముందో వాళ్ళు ఊహించి ఆ మాటే మాటలను చూస్తూ ఉంటారు నీ మనసులో ఉన్న మాట నీ గొంతు దాటక ముందే వాళ్ళు మాట్లాడేస్తారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళగా నీకు కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా చెప్పి నీకు కష్టం కలిగించదలుచుకోవట్లేదు నీతో ఇచ్చకాల పలికి నీ చేత వాళ్ళ పనులు చేయించుకోవాలి వాళ్ళు నిశ్చయం చేసుకుని ఉన్నారు వాళ్ళు తెలివైన వాళ్ళు నీ తెలివి అక్కడ పనిచేయట్లా అందుచేత ప్రియం మాట్లాడతారు వాళ్ళు అంతేగాని హితం మాట్లాడతారు కానీ చాలాసార్లు సత్యం ఉందే హితం అంటే నీకు ఏదైతే శ్రేయస్సును కలిగిస్తుందో ఏదైతే లాంగ్ రన్లో నీకు బెనిఫిట్ చేస్తుందో అటువంటి మాట అప్రియంగానే ఉంటూ ఉంటుంది సామాన్యంగా దాన్నే పథ్యమైన వాక్కు అంటారు ఎలాగైతే వ్యాధులు వచ్చినప్పుడు వ్యాధులు తగ్గేందుకు ఔషధాలతో పాటు పథ్యం కూడా స్వీకరించాలో పథ్యమైన ఆహారాన్ని సేవించాలో అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనం ఎటువంటి మాట వినాలంటే పథ్యమైన మాట వినాలి అంటే హితాన్ని కలిగించే మాట మనలో ఉండే దోషాన్ని ఒగ్గడించి చూపించి మన దోషాలని తొలగించే మాట మనలో ఉండేటువంటి సద్గుణాలని ఉద్దీపన చేసే మాట అటువంటి మాటను వినాలి అలా చెప్పేవాడు కష్టమే దొరకడు చెబితే వినేవాడు దొరకడు అది కష్టమే అదేమిటయ్యా హితం చెప్పాలంటే ప్రియంగా చెప్పకూడదా అంటే చెప్పడం కుదిరితే చెప్పచ్చు కానీ చాలాసార్లు కుదరదు అందుకనే మనుస్మృతిలో మనమహర్షి ఏమన్నాడంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ యషధర్మ సనాతన సామాజిక జీవనంలో వర్తించేటువంటి సూక్తి సత్యం చెప్పాలి కానీ వీరేంతవరకు ప్రియంగానే చెప్పాలి కానీ ప్రియంగా చెప్పాలన్నాం కదా అని నబ్రూయాత్ సత్యం అప్రియం అప్రియమైన సత్యాన్ని మొహం మీద కుట్టినట్టు చెప్పకూడదు కానీ ఇలా అంటున్నాం కదా అని ఇచ్చకాలు వాళ్ళకి అబద్ధార్థాలే పలకూడదు ప్రియంచ నానృతం బ్రూయాత్ ప్రియం కదా అని అబద్ధం పలకూడదు అసత్యం మాట్లాడకూడదు ధర్మం ఇంత సంకటంగా ఉంటుంది ఆ సంకట పరిస్థితుల్లో తీవ్రమైన ప్రమాదాలు ఇప్పుడు లంగాదహనం లాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఉన్నాయే అప్పుడు చెప్పేటువంటి హితవచనాలు పూర్తిగా ప్రియంగా ఉండటం కుదరదు అంచేది ఎవడైనా సరే అప్రియమైనప్పటికీ తనకు హితం చేసేవాడు ఎవడున్నాడని ఆలోచించుకుని తనకు హితకర్త అయిన వాడు చెప్పేటువంటి అప్రియ వాక్కులను కూడా వెంటనే నేర్చుకోవాలి అలా నేర్చుకుంటేనే వాడు కష్టాలను గట్టెక్కగలుగుతాడు వాడే విజయాలను సాధించగలుగుతాడు రాజా నువ్వు ఉత్తమ నాయక లక్షణాలు చాలా చెప్పావు కానీ దాంట్లో మన నలుగురిని సమావేశపరిచి వాళ్ళ మాటలు వినాలనే మాటలు కూడా నువ్వే స్వయంగా చెప్పావు సమావేశపరిచినప్పుడు అందరూ నీవు నీ మనసులో ఉన్న మాటే చెబితే సమావేశం ఎందుకు అవుతుంది నీ మనసులో లేనటువంటి కొత్త ఆలోచనలు కూడా అందించే వాళ్ళే నిజమైనటువంటి హితులు నిజమైన మంత్రులు కనుక నీకు నేను మంచి మాట చెబుతానయ్యా నువ్వు కోపగించకూడదు అని చెబుతున్నాడు అయినప్పటికీ కూడా కోపగించి విభీషణుని గెంటేశాడు దాని ఫలితం ఏమిటో మనకు తెలుసు రావణాసురుడు పరిపూర్ణంగా పరాజయం పాల్గొవడానికి విభీషణుని గెంటేయడమే కారణమైపోయింది చివరి యుద్ధంలో కనుక ఎవరైనా సరే హితోక్తులు పలుకుతున్నప్పుడు పెద్దవాళ్ళు సామాన్యంగా హితోక్తులు పలుకుతుంటారు కుర్రవాళ్ళని ఉద్దేశించి చాలామంది యువకులు ఉద్వేగంతో ఆవేశంతో పెద్దవాళ్ళని తిరస్కరిస్తూ ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ చుట్టుపక్కల ఉండే మిత్రులు మొదలైన వాళ్ళంతా కొంచెం హితోక్తులు చెబుతూ ఉంటారు దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు అటువంటి తిరస్కరణ బుద్ధి వదిలిపెట్టి తనకంటే తెలివైన వాళ్ళు తనకి తన యందు ప్రేమ గలవాళ్ళు తన యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళు చెప్పేటువంటి హితోక్తులను వినటం అనేటువంటి సదభ్యాసాన్ని మనం చేసుకోవాలి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఈ సూక్తి ద్వారా మనకు అటువంటి సహనశక్తి అటువంటి సత్యగ్రహణ శక్తి కూడా కలిగి మనం హితగ్రహణ తత్పరమై మనం విజయాలను సాధిస్తాం దానికోసం
శ్రీరామ అనుగ్రహాన్ని పొందుదాం. జై గురుదత్త. శతక సాహితి సరస్వతికి నమస్కారం. సంధ్యాఘర్మ దినాచ్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిఛటా చంచల భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్మయూరీ శివా యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. ఓ పరమేశ్వర, నువ్వు నాకు నెమలిగానే కనిపిస్తున్నావయ్యా. ఎలా అంటే, సంధ్యాఘర్మ దినాచ్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిదగర్జితం. సంధ్యాకాలంలో దినాంతమునందు ఈ మహావిష్ణువు ఆ కైలాసానికి వచ్చి మృదంగం వాయిస్తూ ఉంటాడు. నీ తాండవ సమయంలో విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు. నీల మేఘశ్యాముడు, నల్లని మబ్బులా ఉన్నటువంటి విష్ణుమూర్తి మృదంగం వాయిస్తుంటే అది నల్ల మబ్బు ఉరుముతుంటే వస్తున్నటువంటి ధ్వనిలా ఉన్నది. నల్ల మబ్బులు ఉరుముతున్నప్పుడు నెమళ్ళు ఆనందంతో వాటి వైపు చూచి పులివిప్పి ఆడటం జగత్ప్రసిద్ధి కదా స్వామి. కనుక జగదీశ్వరుడవైన నీవు నారాయణుడు నల్లమబ్బులా వచ్చి మృదంగధ్వనులను ఉరుములలా వినిపింపజేస్తున్నప్పుడు నువ్వు పరవశించి ఆనందం చేస్తున్న నెమలిలా కనిపిస్తున్నావయ్యా. అంతేకాదు, ఈ సమయంలోనే దివిషదాం దృష్టిఛటాచంచల, ఈ మహావిష్ణువు మృదంగధ్వానం మాత్రమే కాకుండా అక్కడ చేరిన ముక్కోటి దేవతలు ఆనందంగా నీ నాట్యాన్ని గమనిస్తూ ఆ మహావిష్ణువు మృదంగ రావాన్ని వింటూ తన్మయులై మెరుపుల వంటి చూపులతో మిమ్మల్ని చూస్తున్నప్పుడు నల్ల మబ్బు నుండి వ్యక్తమైనటువంటి మెరుపుల్లాగా అనిపిస్తున్నది. అప్పుడు ఆ నల్ల మబ్బు ఉరుములు మెరుపుల మధ్యన ఆడుతున్న నెమలివలే నీ తాండవం సాగుతున్నదయ్యా. భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టి, అక్కడ ఉన్న మునులు జనులు ఈ భూలోకంలో ఎన్నెన్నో పుణ్యకార్యక్రమములు చేసి కైలాసమునకు చేరుకున్నటువంటి వారందరూ కూడా ఆ పరమద్భుతమైన దృశ్యాన్ని చూచి ఆనంద బాష్పములు వారు అలా జలజల రాలుస్తున్నప్పుడు అవన్నీ కూడా నల్లమబ్బు నుండి జారి పడుతున్నటువంటి చినుకుల్లాగా ఉన్నాయి. భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్మయూరీ శివ, ఈ సమయంలో మయూరీ శివ పార్వతీదేవి ఒక ఆడు నెమలిగా నీకు కనిపించి, ఇంకా ఆడు నెమలిని చూసినటువంటి ఉత్సాహముతో ఉత్తేజముతో మగ నెమలి మరింతగా పురివిప్పి నాట్యం చేసినట్టుగా పార్వతీదేవిని చూసి ఈ సన్నివేశంలో నల్లమబ్బు వంటి నారాయణుడు మృదంగం వాయిస్తూ ఉండగా దేవతలందరి చూపులు మెరుపుల వలె మీపై ప్రసరిస్తూ ఉండగా అక్కడ ఉన్న మునులు జనుల భక్తుల ఆనందాశ్రువులన్నీ కూడా తుంపరలుగా వెలువడుతుండగా ఇక్కడ పార్వతీదేవి ఆడు నెమలిగా నీ కంటికి కనిపించి మరింత పారవశ్యంతో నువ్వు నాట్యం చేస్తుంటావు కదా స్వామి. యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే, అటువంటి నీ పరమాద్భుతమైన తాండవానికి నిరంతరం విజయం చేకూరాలి. ఓ స్వామి, అటువంటి పరమాద్భుతమైన తాండవాన్ని చేస్తూ నెమలిలా నాకు కనిపిస్తున్న ఓ పరమేశ్వర మమ్మల్ని అనుగ్రహించు అంటూ పరమాద్భుతమైన రసదృష్టితో భక్తితో ఆ స్వామి యొక్క లీలలను వర్ణిస్తూ అమృత కలశం వంటి స్తోత్రాన్ని మనకు అందించిన ఆదిశంకరాచార్యుల వారి శివానందలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు, దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవస్ఫూర్తి దారిత దశముఖకీర్తి
पुरतो मम भातु हनुमतो मूर्तिः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री हनुमते नमः अष्टसिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता అష్టసిద్ధులు నవనిధులు హనుమంతుడు ఇస్తాడని జానకీదేవి వరమిచ్చినది అని చెప్తున్నారు ఇక్కడ. హనుమంతుని యందు జానకీదేవి యొక్క ఆశీర్వచన ప్రభావం కూడా కలిసి ఉన్నది. అందుకు హనుమదు ఉపాసన చేసిన వారికి సీతమ్మ యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. అది తెలుసుకోవాల్సిన మరొక అంశం. సీతమ్మ అంటే సామాన్యురాలు కాదు, మహాశక్తి ఆ తల్లి. ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తున్నది. దాన్ని ధ్వనింపజేస్తున్నారు ఇక్కడ తులసీదాస్. అయితే అష్టసిద్ధులు అనేవి కూడా శ్రీవిద్యలో మనకు కనబడుతుంటాయి, శ్రీవిద్యోపాసకులకు లభిస్తాయి. అలా శ్రీవిద్యాంతర్గతమైన అష్టసిద్ధులు హనుమంతుని ఉపాసకులకు లభిస్తాయని ఆ శ్రీవిద్యాధిదేవత అయిన సీతమ్మయే చెప్పినది అని ఆంతర్యాన్ని కూడా ఇక్కడ భావించవచ్చు. అష్టసిద్ధులు అన్నప్పుడు నిన్న చెప్పుకున్నాం, అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ. అణిమ అంటే సూక్ష్మరూపాన్ని ధరించడం, మహిమ అంటే విశాలమైన ఉన్నత రూపాన్ని ధరించడం, గరిమ అంటే బరువు కలిగి ఉండడం, లఘిమ అంటే తేలిగ్గా మారడం, అలాగే ప్రాప్తి అంటే ఏది కోరుకుంటే దాన్ని పొందగలిగితే దాన్ని ప్రాప్తి అని అంటారు. అలాగే ప్రాకామ్యము అంటే తాను ఆశించిన వస్తువుని వెంటనే సంపాదించగలగడాన్ని ప్రాకామ్యము. ఇక ఈశిత్వము అంటే అందరిపై అధికారం కలిగి ఉండడాన్ని ఈశిత్వం అంటారు. వశిత్వము అంటే దేన్నైనా లొంగదీసుకునే శక్తి. ఇవి ఎనిమిది. ఇవి కేవలం బాహ్యమైన శక్తులు అనుకుంటే పొరపాటు. నిజానికి యోగ సాధన ఉపాసన ఇవి చేసినప్పుడు తప్పకుండా ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. శరీరానికి కూడా అటువంటి సిద్ధి లభిస్తుంది, యోగ సిద్ధులు. వీటిని జ్ఞానపరంగా అన్వయించుకున్నప్పుడు ఎలా ఉంటుంది అది ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశం. అంతేగాని వరుసగా హనుమాన్ చాలీసా చదివి ఇంకా నేను ఎక్కడికైనా ఎగరగలను తేలికైపోగలను అనుకుంటే లాభం లేదు. ఇక్కడ ఇవి జ్ఞానపరంగా అన్వయించుకోవాలి. ఇవి కేవలం బాహ్య సిద్ధులే అయితే వాటికి నిలుకడ లేదు. వీటిని పైన ఇంకా జ్ఞానసిద్ధి కావాలి. జ్ఞానంలో ఎనిమిది ఎలా ఉంటాయంటే అణిమ మహిమ అన్నప్పుడు తాను ఎక్కడ ఎంత ఒదిగి ఉండాలో తెలుసుకుని ఉంటాడు. ఎక్కడ గొప్పతనాన్ని ప్రకటించాలి, ఎక్కడ అణకువు కలిగి ఉండాలి ఇది తెలియాలి. అణకువే అణిమ. గొప్పతనం ప్రకటించవలసిన చోట్ల ప్రకటించాలి, అది మహిమ. ఇది ప్రవర్తన సరళిలో చూపించవలసినటువంటి అంశములు. అలాగే గరిమ లఘిమ కూడా తేలికదనము గురుత్వము. కొన్ని చోట్ల తాను గురుత్వాన్ని వహించి బాధ్యత వహించాలి, కొన్ని చోట్ల అంటీ అంటనట్టుగా ఉండాలి, ఇది లఘిమ అని చెప్పబడుతున్నది. అలాగే ప్రాప్తి, ప్రాప్తి అనే మాటకి తృప్తి అనే అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ తృప్తి కలిగి ఉండడం, ఏది అనుకున్నా లభించినట్లే అంటే తృప్తి కలవాడికి స్థితి ఉంటుంది. అలాగే ప్రాకామ్యము అనేటప్పుడు కోరికల్ని నిగ్రహించుకున్న వాడికి ప్రాకామ్యం ఉన్నట్లే. ఈశిత్వము వశిత్వము రెండు చూపించారు ఇక్కడ. అధికారము లొంగదీసుకునుట అన్నారు ఇక్కడ. అధికారం అంటే దేని మీదైనా అధికారం సాధించి ఉండుట. ముందు తన మీద తనకు అధికారం ఉండాలి, తాను దేనికి లొంగకుండా ఉండగలగాలి. అది ఈశిత్వం అంటే తన మీద తనకి పట్టు ఉన్నవాడే నిజమైన ప్రభువు. అంతేగాని బయట సంఘటనలకో లేక ఏదైనా వ్యక్తులు చేసిన పనులకో చలించిపోతే వాడికి ఈశిత్వం లేదు. అలాగే వశిత్వం అంటే తన ఇంద్రియాలని తాను నిగ్రహించుకుంటే అదే వశిత్వము. ఇవి సాధన వల్ల రావలసినవి. ఇటువంటి స్థితి, అటువంటి నిగ్రహశక్తి కావాలి, తృప్తి కావాలి. ఆ స్థితి ఎనిమిది సిద్ధుల్లో దాగి ఉంది. అందుకే జ్ఞానం వల్ల కలిగేటువంటి తృప్తి, జితేంద్రియత్వము ఇవన్నీ కూడా అష్టసిద్ధులుగా చెప్పబడుతున్నాయి. అది హనుమద్ ఉపాసన వల్ల మనకు లభించాలి. అలాగని అణిమామహిమ లభించవని కాదు. గొప్ప సాధన చేసిన వారికి హనుమద్ ఉపాసనతో అద్భుత శక్తులు లభిస్తాయి. వారు ఎలాంటి వస్తువు ఎక్కడి నుంచైనా దర్శించగలరు, పొందగలరు, ఇవన్నీ లభిస్తాయి. అయితే ధార్మికమై ఉండాలి, అధార్మికంగా ఉండరాదు. అందుకు జ్ఞానపరంగా దీన్ని అన్వయించుకోవడమే శ్రేష్టం గనక అణిమామహిమ మొదలైనకి ఇటువంటి అర్థం చెప్పుకున్నాం. ఇక నవనిధులు. నవనిధులు అన్నప్పుడు ఐశ్వర్యమును అర్థం. ఈ నిధి దేవతలను కొందరు ఉంటారు, వీళ్ళు కుబేరుని వద్ద ఉంటారు. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత వచ్చిన ఐశ్వర్య శక్తులు వీరు. ఈ నవనిధుల్ని ఆగమ శాస్త్రంలో కూడా వర్ణించారు. ముఖ్యంగా కొన్ని ఆలయాల్లో నిధి దేవతలు ఉంటారు. ఆ నిధి దేవతలు ఎక్కడుంటారో అక్కడ ఐశ్వర్యం తరగకుండా నిరంతరం పెరుగుతూ ఉంటుంది. అలా నిధి దేవతలు మొత్తం 9 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు స్మరించినా చాలు ఐశ్వర్యాలు లభిస్తాయి. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ అన్నారు ఇక్కడ. పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము, ఇవి మొత్తం 9 నిధుల పేర్లు. ఈ పేర్లలోనే విశేషమున్నది. ఆ పేర్లు బట్టే నిధి లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి.
ఈ నిధులు ఉన్న చోట్ల అనేక రకాలైన ఐశ్వర్యాలు ఆరోగ్యము ధనము ఇత్యాదులన్నీ కూడా నిలుకడగలిగి ఉంటే కీర్తి ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగము. ఆరోగ్యము కీర్తి పుష్టి తుష్టి ధనము ఇవన్నీ ఐశ్వర్యం యొక్క పలు రూపాలు. ఇవన్నీ కూడా నిధి దేవతల వలన లభిస్తాయి. అందుకు హనుమద్ ఆరాధన వలన సకల ఐశ్వర్యములు లభిస్తాయని చెప్పడే నవనిధి అన్నారు ఇక్కడ. అలాగే జీవన విధానంలో ఏది కావాలంటే అది లభిస్తున్నది కనుక అష్టసిద్ధి. ఈ విధంగా అష్టసిద్ధులు నవనిధులు అంటే జ్ఞానము ఐశ్వర్యము జీవితం ఉన్నంతకాలం హాయిగా ఆరోగ్యంగా అనుకున్నవి సాధించడము అభీష్టసిద్ధి ఇవన్నీ కూడా హనుమద్ ఉపాసన వల్ల లభిస్తున్నాయి. దీనికి అమ్మవారి యొక్క ఆశీర్వచనమే తోడయ్యున్నది అన్నారు ఇక్కడ. ఈ విధంగా హనుమద్ ఉపాసన సర్వప్రయోజనకారి అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ 32వ చౌపాయిలో ఒక అద్భుతమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నారు. రామ రసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతికే దాస. రామ రసాయన నీ వద్ద ఉంది అన్నాడు ఇక్కడ. చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. హనుమంతుని దగ్గర ఉన్నదేమిటా అంటే రామరసాయనం ఉందట. ఈ రామరసాయనం కావాలంటే హనుమంతుని ఆశ్రయించాలి. అయితే రసాయనం అంటే ఏమిటి? మనకు రసాయన శాస్త్రం అని కెమిస్ట్రీని అంటూ ఉంటాం. కానీ రసాయనం అనేది ఒక ఆయుర్వేద పదం, అంటే ఇది ఆయుర్వేదిక్ టెర్మినాలజీ అనాలి ఇక్కడ. రసాయనం అని దేన్ని అనాలి తెలియాలి. రసాయనం అనేది ఒక ఔషధ ప్రక్రియ. ఈ రసాయనాన్ని చేసే పద్ధతి కూడా చాలా వివరంగా ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. ఇప్పుడు అలా చేయగలిగేటువంటి వైద్యులు కూడా తక్కువే. కానీ తులసీదాసుకి ఆయుర్వేద శాస్త్రంతో ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఈ మాట అన్నాడు ఇక్కడ. ఈ ఆ రసాయనం గురించి ముందు తెలుసుకుంటే రామరసాయనం గురించి తర్వాత తెలుసుకుందాం. ఈ రసాయనం ఎవరు ఏ వైద్యుడి దగ్గర ఉంటుందో ఆ వైద్యుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు రామ రసాయనం హనుమంతుడు అనబడే వైద్యుడి దగ్గర ఉంది. అసలు రసాయనం అంటే ఏ జరావ్యాధి విధ్వంసి భేషజం తద్రసాయనం. జరావ్యాధి ముసలితనము రాకుండా రోగాలు రాకుండా శరీరాన్ని ఉంచే ఔషధానికి రసాయన పేరు. అంటే ఈ రసాయనం అనబడే ఔషధాన్ని కానీ స్వీకరిస్తే వాడి శరీరం నిత్య యవ్వనంతో ఉంటుంది, వ్యాధిరహితంగా ఉంటుంది, దృఢకాయుడే ఉంటాడు. కొంతమంది కొన్ని వేల ఏళ్ళు కూడా జీవించగలరు. అలాంటిది రసాయనం అనేవాడి దాని యొక్క శక్తి. భారతదేశంలో అలాంటి సిద్ధ వైద్యాలు ఆయుర్వేద వైద్యాలు యోగ వైద్యాలు చాలా ఉన్నాయి. కానీ మనదైన వైద్య శాస్త్రాన్ని మనం శాస్త్రంగా గమనించి పరిశీలించడం అధ్యయనం చేయడం ఎప్పుడో కోల్పోయాం. ఇలా కోల్పోయిన శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఈ ఆయుర్వేదంలో రసాయనం గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. దాని గురించి చెప్తూ ఆ రసాయనం ఇచ్చే మహిమ దీర్ఘమాయు స్మృతి మేధాం ఆరోగ్యం తరుణం వయ ప్రభావర్ణస్వరోదార్యం దేహేంద్రియ బలం పరం. ఆయుష్ని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, తెలివితేటలను ఇస్తున్నది, ఆరోగ్యాన్ని ఇస్తున్నది, నిత్య యవ్వనాన్ని ఇస్తున్నది, శరీరం యొక్క వర్ణము కూడా మంచి బంగారు కాంతితో ఉండేటట్టు చేస్తున్నది, స్వరంలో ఒక గాంభీర్యము చక్కదనము తీయందనము ఉంటుంది, దేహేంద్రియాలకు బలం కలిగిస్తుంది, వాక్సిద్ధి కాంతి ఇవన్నీ కూడా రసాయనం వల్ల లభిస్తాయన్నారు. అయితే ఈ రసాయన సేవ క్రమంగా శరీరానికి కూడా దివ్యత్వం ఇస్తున్నది అనే విషయాన్ని కూడా చెప్పారు ఇక్కడ. నకేవలం దీర్ఘమిహాయురస్నుతే రసాయనం యో విధివన్ నిషేవతే గతింస దేవర్షి నిషేవితాం శుభం ప్రపద్యతే. ముఖ్యంగా దీర్ఘాయువు మాత్రమే కాకుండా వాడికి ఋష్యత్వము దేవత్వము కూడా లభిస్తుంది. అంటే ఋషుల వలె అతీంద్రియ దర్శన శక్తి లభిస్తుంది, దేవతల వలె దివ్యదేహం కూడా లభిస్తున్నది. అయితే ఈ రసాయనం అనేది చేసే పద్ధతి వేరు, స్వీకరించే పద్ధతి వేరు. దీన్ని ఆల్కెమీ అని కూడా రసవాదంలో చెప్తున్నారు ఇక్కడ. యో విధివన్ నిషేవితను మాట ఉన్నది. ఆ రసాయనం స్వీకరించవలసిన పద్ధతి ఒకటి ఉంది, తయారు చేసే పద్ధతి, స్వీకరించవలసిన పద్ధతి. వెంటనే మనకి ఇది వినగానే ఆ రసాయనం ఎక్కడ దొరుకుతుందో అని ఆశ కలుగుతుంది. ఆ రసాయనం దొరుకుతుందో లేదో పక్కన పెట్టి రామరసాయనం ఉందిట. ఆ రామరసాయనం ఈ ఆయుర్వేద రసాయనం కంటే చాలా గొప్పది. ఎందుకంటే ఆయుర్వేద రసాయనం జీవించి ఉన్నంతకాలం బలం పుష్టి ఇవ్వచ్చు, ఎప్పటికప్పుడు జీవితం పోతుంది. కానీ రామరసాయన పానం చేసినటువంటి వాడికి మోక్షం లభిస్తుంది. మోక్షం లభించిందంటే అది శాశ్వతమైన ఆనందం. వాడు మళ్ళీ జనన మరణాల్లో పడ్డం. ఇంకా ఈ రసాయనం పుచ్చుకుంటే జన్మ ఉండొచ్చు, మరణము ఉండవచ్చు, కానీ రామరసాయనం జనన మరణాలు లేని మోక్షమిస్తున్నది. కనుక రసాయనం కంటే గొప్పది రామరసాయనం. మరి అంత గొప్పదైన రామరసాయనం ఎక్కడుందయ్యా అంటే తుమ్హరే పాస, నీ దగ్గరుందయ్యా ఆంజనేయ స్వామి అన్నారు ఇక్కడ. ఇది హనుమంతుడి దగ్గర ఉన్నది రామరసాయనం. ఎందుకంటే రామరసాయనంకి మించిన రసాయనం లేదు. రామనామము, రామచరిత్ర, రామమూర్తి, రామ ఉపాసన, ఇదే అద్భుతమైనటువంటి రసం. రసమునకు అయనం, అయనం అంటే స్థానము, రసాయనము. ఇది
రసము అంటేనే రసో వై సహా అని ఉపనిషత్తు చెప్తోంది ఛాందోగ్యంలో. రసగ్గేవా ఎం లబ్ధ్వా ఆనందీ భవతి అన్నారు ఇక్కడ. రసము అనగా పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మమునగా అయ్యనము రాముడు. అనగా రామతత్వమంతా ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే. అందుకే రామరసాయనముంటే రసస్వరూపమైన పరబ్రహ్మ యొక్క అనుభూతి లభిస్తున్నది. ఇంకేం కావాలి? అందుకే రసశబ్దానికి ఇక్కడ ఉపనిషత్పరమైన అర్థం తీసుకుని పరబ్రహ్మయ్యే రసస్వరూపము రామచంద్రమూర్తి సాక్షాత్ పరబ్రహ్మ గనక ఆ రామతత్వం అనే రసాయనం హనుమంతుని ఆరాధన ద్వారా మనకు లభిస్తున్నది. హనుమద్ ఉపాసన చేసిన వారికి రామతత్వం అనే రసాయనం ఇస్తాడు. ఆ రామరసాయనం లభించిందా ఇంకా జనన మరణ పరంపర లేకుండా వెళ్తాడు. అందుకే జన్మవ్యాధి జరా విపత్తి మరణయ్యర అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం అని రామాయణం గురించి చెప్తారు. ఆ వాల్మీకి ఇచ్చినటువంటి ఆ రామాయణం అనే రసాయనం ఉంది, అది జన్మ వ్యాధి జరా విపత్తి మరణయ్యర అత్యంత సోపద్రవం. జన్మవ్యాధి జరా విపత్తి మరణములు కలిగినటువంటి సంసారాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇస్తున్నది కనుక రామ రసాయనం అంత గొప్పది. అది హనుమంతుడి వద్ద ఉన్నది. హనుమంతుడు ఆచార్యుడు, ఆచార్యుని ద్వారానే తత్వం పొందాలి. అందుకే హనుమంతుడు మనకి రామతత్వం అనే రసాయనాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి రామయోగికి నమస్కరిస్తూ సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. గొప్పతనాన్ని తెలుసుకున్న జనకరాజు వేగంగా వచ్చి అష్టావక్ర మహర్షిని గౌరవించాడని తెలుసుకున్నాం కదా, పూజించాడు అనుకున్నాం కదా. అప్పుడు ఆ మహర్షి తన తండ్రి గారికి జరిగినటువంటి అవమానాన్ని చెప్పి, అవమానం జరిగింది మా నాన్నగారికి ఇక్కడే, అందుకని నేను ఇక్కడే దీన్ని చూడాలా, నేను ఇక్కడే ఆ పండితులంతా పిలిపించండి, నేను శాస్త్రవాదం చేస్తాను, ఒకవేళ నేను ఓడిపోతే సముద్రంలో దూకిపోతాను అని ప్రతిజ్ఞ చేశాడు. జనక మహారాజు మారు మాట్లాడలేదు. సభను ఏర్పాటు చేశాడు తక్షణమే అష్టావక్ర మహర్షి చేతిలో. అహంకారం గల పండితులు ఘోరంగా పరాభవించబడ్డారు అందరూ కూడా. ఆ రోజు తన నాన్నగారిని ఎవరెవరు అవమానించారో వాళ్ళందరినీ కూడా ఓడించేశాడు. శాస్త్రంలో తాను గెలిచాడు, వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు పండితులంతా. అప్పుడు జనక మహారాజు అష్టావక్ర మహర్షిని గురువుగా స్వీకరించి తను మన ధన ప్రాణాలను నివేదించి దాసుడైపోయాడు. ఆయన నుండి జ్ఞానాన్ని అందుకొని అనుగ్రహించబడ్డాడు. అంటే ఎంత చదువుకున్నవాడైనా సమర్థుడైన సద్గురువు దర్శనం అయినప్పుడు తనకు పాండిత్యం ఉన్నది కదా అని అహంకరించకూడదు, వినయంగా ఉండి ఆయనను సేవించి అనుగ్రహాన్ని పొందాలని శివగురువు మనకి శ్లోకం ద్వారా బోధిస్తున్నాడు. సాధకులకు శ్రద్ధ పెరిగేందుకై గురుతత్వ మహత్వాన్ని మరోసారి చెబుతున్నారు ఇక్కడ. గురురేవ జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఈ జగత్తంతా గురువే. గురువు కన్నా వేరేది ఏదీ లేనే లేదు. ఇక అంతకన్నా శ్రేష్టమైంది లేదు. అందువల్ల గురువును బాగా పూజించాలి. అర్జునుడు ఇదే భావనతో ద్రోణాచార్యులు వారిని పూజించాడు. ఆయనకు ప్రియ శిష్యుడు ఉత్తమ శిష్యుడయ్యాడు. ఆ గురు శిష్యుల కథ
మనకు ఆ కథ ద్వారా మనకు గురువు యొక్క గొప్పదనాన్ని తెలుసుకుందామా. అర్జునుడు సద్గుణవంతుడు కాబట్టి అతడి భగవద్గీత ఉపదేశం దక్కింది. సాక్షాత్ పరమాత్మడే గురువుగా నిలుచొని అర్జునుడికి బోధించాడంటే అర్జునుడి యొక్క భాగ్యం ఏమిటో. ద్రోణుడికి అర్జునుడు అంటే ఎంతో ఇష్టం కదా. అర్జునుడు తన గురువుగారి మనస్సులో అంతటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ద్రోణుడు అర్జునుడి ఏకాగ్రతను గమనించి అనేక సందర్భాల్లో అర్జునుడికి గల మాయతరను తప్పించాడు. ఎన్నో కథల్లో మనకు భాగవతం మహాభారతంలో వచ్చినటువంటి ప్రతి ఘట్టంలో కూడా అజ్ఞానతరులు ప్రతిజ్ఞ మాటిమాటికి చేసేవాడు. అటువంటి సందర్భాల్లో అంతా కూడా కృష్ణుడు ఆదుకొని బుద్ధి నేర్పించాడు. అట్లనే గురువు కూడా తన యొక్క అర్జునుడి యొక్క అహంకారాన్ని తెరను మాయా తెరను తొలగించాడు. ముందుకు వెళదామా? జై గురుదత్తా.